పాడుతూ పాడుతూ చుసిపోస్తుంటే ఎలుపు సులిపే ఉన్నది అమ్మాయి ఎంత హాయిగా ఉంటుందో అయినా ఎండాకాలం మొదలైనప్పటి నుంచి ఒకటే వాటర్ తాగడం వాటర్ తాగితేనేమో చుసిపోయాలని పోయాలని అమ్మయ్య మొత్తానికి అయితే పోసేసాను ఆల్రైడ్ పిల్లలు ఓకే నాకు కార్లు చేశారు ఎంత బాగున్నాయో అన్ని బ్లాక్ కలర్ రేపించేశాను ఇవాళ బుల్లెట్ అని కూడా బ్లాక్ కలర్ రేపించేయాలి మామయ్య అడిగి ఓకే ఒక నిమిషాగండి దీన్ని బ్లూటూత్తో కనెక్ట్ చేస్తాను ఆల్ రైడ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాం ఓ ఓకే ఇప్పుడైతే కనెక్ట్ అయిపోతుంది చూడండి అదిగోండి మూడు బలే కదులుతున్నాయి అమ్మ అమ్మ వీటికి స్పీడ్ ఎక్కువ పెంచకూడదు తగ్గియాలి తగ్గియాలి లాస్ట్ టైం అయితే నన్ను గుద్దేసి వీటికి స్పీడ్ ఎక్కువ పెంచడం వల్ల ఓకే ఓకే నేను బ్లూటూత్ అయితే అరే వామో చూడండి నేను బ్లూటూత్ అయితే కనెక్ట్ చేస్తున్నాను కదా నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చేసినాయి చూడండి అవి భలే 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 ఓకే పిల్లలు నా ట్రైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే దీనికి బ్లాక్ కలర్ సరేనా హుయ్ హుయ్ భలే బలే భలే అయ్యే బాబాయ్య అంత బాగా వస్తున్నాయి వెనకాల అమ్మో నేనేదో సీఎం పిఎం అన్నట్టుగా నాకు చూడండి కాన్వే టైప్లో ఎలా వస్తున్నాయో భలే ఉన్నాయి కదా నా బుడ్డి బుల్డి కార్లు బాగున్నాయి ఓకే ఓకే నా బుల్లెట్ ట్రైన్కి అయితే వాళ్ళ మామేను అడిగి బ్లాక్ కలర్ అయితే ఇప్పించేస్తాను చూడండి వైట్ కలర్ ఎలా ఉందో నాకు అస్సలు నచ్చలేదు వైట్ కలర్ నాకు బ్లాక్ అంటేనే ఇష్టం ఈ చింతన్ బ్లాక్ అంటేనే ఇష్టం పిల్లలు ఓకే ఇకి ఇంటి దగ్గరకి అయితే వచ్చేసాం ఉండండి వీటిని డిస్కనెక్ట్ చేసేద్దాం లేకపోతే ఇక్కడ గోడకు గుద్దుకొని దామాలను పేలిపోతాయి ఆ డిస్కనెక్ట్ చేస్తున్నా నేను చెప్పాను కదా చూడండి ఎలా గోడ గుద్దుకుంటారు అయ్యో డిస్కనెక్ట్ అవ్వట్లేదు ఏంటి అమ్మా నా ఫోన్లో ఏంట్రా కనెక్ట్ అవుతుంది చెప్పి డిస్కనెక్ట్ అవ్వట్లేదు ఏంటి వామ్ పిల్లలు డిస్కనెక్ట్ అవ్వకుండా చూడండి ఏంటిది నా ముందు ముందుకు వస్తుంది జరుగు పూర్ణయిన ఇదేంటి అమ్మా అయ్య ఎవరు అద్దయ్యం ఏమన్నా దూరిందేది నీకు ఊరినైనా పిల్లలు ఈ రిమోట్ కంట్రోల్ ఇదే ఇదేనా తలకే నెప్పి అమ్మా బ్లూటూత్ సరిగా కనెక్ట్ అవపోతే చూడండి కారు ఎలా దయ్యం నా మామయ్య మావయ్య మావయ్య అమ్మ మామిడిని పిల్లలు అర్జెంట్గా ఈ వీటి లోపల దయ్యాలు దూరిపోయినట్టున్నాయి మామయ్య మావి ఎక్కడున్నారు పెన్న మామయ్య ఇవాళ నా బుల్లెట్ ట్రైన్ బ్లాక్ కార్డ్ రేపిస్తానున్నారు మర్చిపోయారా అలాగే ఆ కారు లోపల దయ్యాలు దూరియి పెన్నమ్మవి ఏం చేస్తున్నారు ఇక్కడ యోగా చేస్తున్నారా మిట్ట మధ్యాహ్నం మావి మామయ్య నా చిన్న అరసీ కారు ఉన్నాయి కదా వాటికి ఇష్టం వచ్చినట్టు పిచ్చి షించాను మినీ ఆర్సీ కార్లకు ఎక్కడైనా దయ్యాలు దొరుతాయా అయినా మనుషులకు పడితే కానీ దయ్యాలు కార్లకు కాదు నాకు అర్థమైందిలే నీకు బ్లూటూత్ కనెక్ట్ చేయడం కూడా రాలేదని సరే సరే రా పైకి వెళ్ళి చూద్దాం ఆర్సీ కార్లు ఎలా ప్రవర్తిస్తున్నాయి ఏంటో ఓకే పిల్లలు వీడిదానికి కూడా బ్లూటూత్ కనెక్షన్ ఆప్షన్ ఇచ్చాను అలాగే నా మొబైల్ కూడా బ్లూటూత్ కనెక్షన్ ఆప్షన్ అయితే ఉంది రే షింఛాన్ త్వరగా రా నీ కార్లు ఎక్కడన్నా చూద్దాం షించాన్ ఓకే వీడైతే వచ్చేస్తున్నాడు లేండి పిల్లలు అరే నిజంగానే బ్లూటూత్ కనెక్ట్ చేయడమే రావట్లేదు ఒక్క నిమిషం ఒక నేను వీటన్నిటి కనెక్షన్ అయితే పీకేస్తా ఇప్పుడే ఆల్ రైట్ పిల్లలు వీటి కనెక్షన్ అయితే ఇప్పుడైతే ఆఫ్ ఓకే ఓకేషించాను వీటి నుంచి ఇంకా నీకు ఏ ఇబ్బంది అయితే ఉండదు నీకు ఎన్నిసార్లు చెప్పాను అన్నిటితో ఒకేసారి ఆడుకోదు ఒక కార్ తీసుకెళ్ళి ఆడుకొని ఇలా నువ్వు బయట అన్ని కార్ తీసుకెళ్లి ఆడితే ఎవరో ఒక దొంగ ఒక ఖచ్చితంగా నేను కిడ్నాప్ చేస్తాడో ఓకే ఓకేలే అన్నిటితో ఆడుకోలేరా ప్రాబ్లం లేదు కానీ అన్ని ఒకేసారి తీసుకువెళ్ళకు చూడు వీటన్నిటికి ఎలా డ్యామేజ్ చేస్తావో బుల్లెట్ ట్రైన్కి అంతా డ్యామేజ్ అయిపోయింది కార్లన్నీ డ్యామేజ్ అయిపోయినాయి మళ్ళీ వీటిని రిపేర్ చేయడానికి నా ఉన్న ఆస్తులు మొత్తం అప్పుకోవాల్సి వస్తుంది అబ్బబ్బా నీతో వచ్చిన తలకైనా పిదే రచించాను చూడు అన్ని కార్లు ఎలా నాశనం చేసేసావు సరే సరే ఆగు ముందుగా అయితే మనం బుల్లెట్ ట్రైన్ అయితే తీసుకువెళ్ళి బాగు చెప్పేయాలి అమ్మా ఈ ఏమైనా డ్యామేజ్ అయిందా అబ్బా ఇవి కూడా ఎక్కువ డామేజ్ లేండి కానీ బుల్లెట్ ట్రైన్ చూడరా ఎంత ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది ఆ ఏంటి మామయ్య మామయ్య మీరు మర్చిపోయారా మన బుల్లెట్ ట్రైన్ కి ఇప్పుడు బ్లాక్ కలర్ పెయింట్ వేపిస్తాను అన్నారు చూడండి వెనకాల రోల్ సాల్స్ కి బ్లాక్ కలర్ తారకు బ్లాక్ కలర్ బలిరో కూడా బ్లాక్ కలర్ మామయ్య ప్లీజ్ మామయ్య చెప్పండి మామయ్య బుల్లెట్ ట్రైన్ కూడా బ్లాక్ కలర్ వేపిస్తానని ప్లీజ్ సరే సరే రా వేపిస్తానని చెప్పాను కదా వీడు ఒకడు ఎప్పుడు చూసినా మారం చేయడం అలవాటైపోతుంది రా షించాన్ షించాన్ ఇప్పుడు చిన్న పిల్లవాడి కాదు వచ్చే సంవత్సరం నుంచి నువ్వు 5th క్లాస్ కి వెళ్ళబోతున్నావు రా కన్నా ఆల్రెడ్ చూడరా చూడరాని అబ్బా నీకు ఇచ్చాను చూడు పుల్లెట్ ట్రైన్ వాడుకోమని ఈ చిన్నపిల్లలు ఉన్నారా ఎందుకనరా మీ చిన్నపిల్లలందరూ ఏదైనా బొమ్మలు ఇస్తే దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం తెలీదా ఇలా నాశనం చేస్తేలాగా నాకున్న డబ్బులన్నీ వీటిని బాగు చేయించడానికే సరిపోతుంది ఇప్పుడేమో దీనికి ఎక్స్ట్రాగా బ్లాక్ కలర్ పెయింటు మళ్ళీ వేపించనంటే అంటే నీదొక మారమైన ఏడుస్తూ ఉంటావు సరే సరే నేనైతే ఇప్పుడు ట్రైన్ అయితే పైకెక్కిచ్చేశాను ఓకే రా ఇక వెళ్దాం సైమన్ బాబాయ్ షాప్కి షాప్కి వెళ్ళి నీకు బ్లాక్ కలర్ పెయింటు అలాగే నీ ట్రైన్ కూడా చాలా డామేజ్ అయింది దాన్ని కూడా బాగా చెప్పించాను తెలుసు మావయ్య మా ముద్దుల పెన్న మావయ్య అందుకే నన్ను ఎన్ని తిట్లు తిట్టినా కానీ నేను అడిగింది ఎప్పుడు కొనిస్తుంటా అందుకే పెన్న మావ అంటే నాకు ఎంత ఇష్టము పిల్లలు మీలే ఎంతమంది పెన్న మావ అంటే ఇష్టమో కామెంట్ చేసేసండి అలాగే ఈ వీడియో నాకైతే లైక్ చేసేసండి మావయ్య మీకోసం మన వాళ్ళందరూ లైక్ చేస్తారు కామెంట్ చేస్తారు అదే విధంగా సబ్స్క్రైబ్ చేస్తారు పిల్లలు అందరూ కామెంట్ చేయండి షిన్చాన్ బుల్లెట్ బ్లాక్ కలర్ కావాలని ఓకేనా ఈ బుల్లెట్ ట్రైన్కి అయితే మనకి ఇప్పుడు బ్లాక్ కలర్ అయితే కావాలి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి హ్యాష్ ట్యాగ్ బ్లాక్ బ్లాక్ కలర్ బుల్లెట్ ట్రైన్ అని మామయ్య మనలందరి పార్టీకి లైక్ చేస్తుంటారు నీకు ఇక పండగేగా అరే థాంక్స్ రసించన్ అమ్మయ్య మనవలందరి లైక్ చేస్తే అదే హ్యాపీ ఆల్ రైట్ పిల్లలు నేనైతే దగ్గరకైతే వచ్చేసాను వామ్ ఇక్కడ ట్రాఫిక్ చూడు అసలే బుల్లెట్ ట్రైన్ పెద్ద టాయ్ కదా పిల్లలు చూడండి నా కార్ మీద పెడితే ముందుకి ఏమనకి చూసుకుంటూ వెళ్ళాలి ఓకే షించన్ మొత్తానికి మనం సైమన్ బాబాయ్ షాప్ దగ్గరకైతే వచ్చేసాం హా అమ్మయ్య ఇక ఎటువంటి బాధ లేదరా మనకి కాకపోతే ట్రైన్ చూడండి ఎలా డ్యామేజ్ చేశాడు వీడు ఇదేంటి సైమన్ బాబాయ్ షాప్ క్లోజ్ చేశాడు ఓయ్ శర్మ ఓ శర్మ బాబాయ్ షటర్ తీవయ్యా ఏంట్రా షట్టర్ క్లోజ్ చేసుకొని వెళ్ళాడు సరే రారా షించన్ ఇక మనం బెన్నీ షాప్ కి వెళ్ళాల్సిందే సైమన్ బాబాయ్ షాప్ క్లోజ్ చేసి ఉంచాడు అదేంటి మామయ్య బెన్నీ అనే షాప్ లో ఖరీదని చెప్పావు కదా అంటే అక్కడ ఏది రిపేర్ చేయాలన్నా పెయింట్ చేయాలన్నా ఖరీదని చెప్పావు అటు వద్దు మన సైమన్ బాబాయ్ దాన్ని నమ్ముకున్నా అన్న మామయ్య అక్కడ చూడండి అనకల్ సైమన్ ఉన్నాడు షాప్ ఎదురు అరే అవునరా సైమన్ బాబాయ్ అటర్ షట్టర్ క్లోజ్ చేసి ఇక్కడ చేస్తున్నాడు ఓయ్ సైమన్ ఏంటి షాప్ తీయకుండా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు నువ్వు మీ కొడుకు ఏంటి చూడండి బాబాయ్ షాప్ ఓపెన్ చేయచ్చు కదా వెనకాల బుల్లెట్ ట్రైన్ చూస్తాం డ్యామేజ్ అయింది అలాగే దానికి బ్లాక్ కలర్ పెయింట్ అయిపోయాలి ప్లీజ్ బాబాయ్ అరే వాళ్ళు ఇవాళ నేను నా కొడుకు కూతురు అందరం కలిసి పిక్నిక్ వెళ్తున్నాం అందుకే కొద్దిగా ఎర్లీగా షాప్ అయితే క్లోజ్ చేశాను ఏమనుకోకు షాప్ ఓపెన్ చేయడం అయితే కుదరదు నువ్వు కావాలంటే నీ బుల్లెట్ ట్రైన్ తీసుకుని బెన్నీ మోటార్ వర్క్స్ దగ్గర వెళ్ళిపో వెళ్ళు అర్థం చేసుకుంటాను రా ఏంటి షాప్ ఓపెన్ అబ్బా రే షించాన్ ఇక మనకి తప్పినట్టు లేదురా ఇక మనం బెన్ని మోటర్ వర్క్స్కి వెళ్ళాలి ఏం చేద్దాం అక్కడేమో అంతా కాస్ట్లీ సరే సరే బాబాయ్ మళ్ళీ కలుస్తాలే ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పిక్నిక్ మంచిగా ఎంజాయ్ చేసి రండి అలాగలగారా జాగృత ఎండ్రో షించాన్ మళ్ళీ కొత్త కార్లు వస్తాయా నీకు మినీ కార్లు చేపిస్తాను బాధపడు మాకు మళ్ళీ మళ్ళీ మా షాప్కి వస్తూ ఉండండి ఈ రోజు అయితే షాప్ ఓపెన్ చేయట్లేదు రేపు ఓపెన్ చేస్తాను కొన్ని అంకెల్ అంకెల్కు రెండు అంకెల్ సరే అండి అంకెల్హ్ షాప్ ఓపెన్ చేయట్లేదండి పిక్నిక్ బ్లాక్ కలర్ పెయింట్ తక్కువ వస్తే బాబా షాప్ లో లేడు ఇప్పుడు ఏం చేద్దాం మామయ్య ఇక్కడ ఆపుతున్నారు అమ్మ అంటే ఇప్పుడు తీసుకెళ్తున్నారా చెప్పారు మరి ఇంకేం రా నా ముద్దుల మేనం షించాను అడిగితే ఆ మాత్రం చేయలేనా ఏంటి అబ్బా ఎంత ఖర్చైనా పర్లేదు ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒక ఉపాయం ఉండే ఉండి లేరా ఒక్క నిమిషం బెన్ని కూడా షటర్ క్లోజ్ చేసి అమ్మ అమ్మా షటర్ ఓపెన్ అయిందిలే ఓకే ఓకే షించాన్ రారా అరే బయటేంటి ఖరీదైన కార్లు ఉన్నాయి వారేవా మంచి మంచి కార్లు ఉంటాయి ఈ బెన్నీ మోటార్ వర్క్స్ అంటేనే తెలిసిందే కదా పిల్లలు అంతా హై రేంజ్ ఉంటుంది మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు ఇక్కడ సరిపడా కార్లు ఏం దొరకవు కానీ ఏం చేద్దాం మనకు ఊరిలో ఇంకో షాప్ అయితే లేదు సాయిన బాబాయ్ కూడా క్లోజ్ చేసి ఉంచాడు బెన్నీ బెన్నీ ఎక్కడున్నావు నువ్వు పైనున్నా ఓ అమ్మా ఓ నీ కొత్త ఏమో కానీ నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి నా బుల్లెట్ ట్రైన్ కొన్నాం కదా రీసెంట్గా చిన్నది మినీది అయితే ఆ బుల్లెట్ ట్రైన్ నువ్వు ఇప్పుడు కొద్దిగా రంగు అయితే మార్చాలి అలాగే దాన్ని కొద్దిగా రిపేర్ చేయాలి ఎంత ఖర్చు అవుతుందో కొద్దిగా చూసి చెప్పు నీ దగ్గర కాస్ట్లీ అని తెలుసు కానీ నాకు ఒక వేరే మార్గం లేదు అందుకే నీ దగ్గరకు వచ్చా కొద్దిగా చూసి మాట్లాడు రేట్ ఎంతో ఓయ్ బెన్నీ కిందకి రాయదుకో బుల్లెట్ ట్రైన్ ఎక్కడ ఉంది బెన్నీ త్వరగా వచ్చి చూడు ప్రేషించాను నాకైతే భయం అవుతుందిరా వీడు ఖచ్చితంగా లక్షల్లోనే వేళలోనే చెప్తాడని బెన్నీ ఎగిదిగో ఎక్కడే ఉంది కదా ఈ బుల్లెట్ ట్రైనే బాగా చేపియాల్సింది అలాగే కలర్ మార్చాల్సింది సరే సరే నామెత్తు చూసుకోని దించాలి కదా సరే సరే ఆగు చూస్తున్నా ఇదేనా బుల్లెట్ ట్రైన్ వా బుల్లెట్ ట్రైన్ అయితే చాలా బాగుంది మీ సబ్స్క్రైబర్స్ నిజంగా గ్రేట్ అబ్బా మీకోసం మంచి మంచి కార్లు మినీ కార్స్ అదే విధంగా ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కూడా పంపించారు అరే రే ఇది చాలా బాగా డ్యామేజ్ అయింది అరే నీ ఇంజన్ లో నుంచి సౌండ్స్ కూడా వస్తానే సరే నీ ఇంజన్ కూడా బాగు ఎక్కువ డ్యామేజ్ పడింది కాబట్టి దీనికి ఒక టెన్ థౌసండ్ డాలర్స్ థౌసండ్ డాలర్సా ఏం మాట్లాడుతున్నావు బెన్ని ఇంత చిన్న బుల్లెట్ ట్రైన్ కి అంత పెద్ద రేటు బెన్ని ప్లీజ్ కొద్దిగా తగ్గించచ్చు కదా అస్సలా వన్ డాలర్ కూడా తగ్గించదు లేదు కావాలంటే తీసుకో లేకపోతే వెళ్ళిపోయివన్నీ తీసుకొని చెప్పాను కదా బెన్నీ మోటార్ వర్క్స్ అంటే ప్రీమియం క్వాలిటీ ఉంటది ఒక్కసారి పెయింట్ వర్క్ చేయబడిందంటే జీవితంలో ఎప్పుడు నీ పెయింట్ మార్క్ అయితే ఓడదు సరే సరే గాని తగ్గిస్తలే గాని ఈ కార్ కదా ఈ బిఎండబ్ల్యూ కార్ లో తీసుకుంటే వాటి మీద ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ దించుకొని తీస్తా ఓకేనా చూసావా కొత్త మోడల్స్ అన్ని దిగిన ఇక్కడ బిఎండబ్ల్యూ కార్లు ఎలా ఉన్నాయి బిఎండబ్ల్యూ కార్ సా మావయ్య బిఎండబ్ల్యూ కార్ నిన్ను కొనిపిమన్నాను కదా ఇదే మావయ్య ఇదే ప్లీజ్ మావయ్య నాకు మినీ కార్ గా చేసిమని చెప్పండి ఓయ్ బెన్ని అనే వీటి మినీ కార్ గా చేయగలవా నువ్వు నాకు మినీ కార్ కావాలి పెద్ద కార్ ఇద్దు ఆడి మినీ కార్ మా కాకపోతే దాని కాస్ట్ 1 లక్ష డాలర్స్ ఉంటది ఏం పెన్ స్టార్ చేయమంటావా మీ బుడ్డడి కోసం 1 లక్ష డాలర్స్ పెట్టి దీని మినీ కార్ గా ఏంటి 1 డాలర్స్ ఆ వద్దు వద్దు ప్లీజ్ మావయ్య నాకు బిఎండబ్ల్యూ మినీ కార్ నడపాలని చిన్నప్పటి నుంచి ఆశ ప్లీజ్ మావయ్య బుల్లెట్ ట్రైన్ ఉంది ఇప్పుడు మినీ పోయే డబ్బులు ఎక్కడ బాగుంటుంది మావయ్య ప్లీజ్ మావయ్య సరే సరే నువ్వు అందలా బతిమలు అడగరా కన్నా సరే బెండి నీకు ఎవరైనా అప్పించేవాళ్ళంటే చూడవా నా దగ్గర అయితే రూపాయి కూడా లేదు నాకు తెలుసు నీ దగ్గర డబ్బులు ఉండవని కానీ నువ్వు ఛాలెంజెస్ లో కింగ్ అని విన్నాను నాకు ఈ మధ్య సైన్ బాబు ఫోన్ చేసి చెప్పాడు ఒక్క నిమిషం నాకు నేను తనకు కాల్ చేసి కనుక్కుంటే వాళ్ళ ఛాలెంజ్ ఉందా లేదు హలో ఓ హలో సీజన్ టూ గారు మాట్లాడుతుంది ఆ సార్ అదే పెనస్టార్ సింగ్ అని తెలుసు కదా ఛాలెంజ్ సార్ బాగా డబ్బులు గెలుస్తుంటారు మీకు ఛాలెంజ్ విసురుతున్నారు మీ ఛాలెంజ్ గెలిస్తే అంటే వాళ్ళు డబ్బులు ఇస్తారా ఏంటి ఇస్తారా ఓకే ఓకే సార్ ఆల్ రైట్ ఓకే సార్ ఉంటా సార్ చెప్తాను సార్ దానికి ఓకే పైన స్టార్ మీకైతే కొత్త ఛాలెంజ్ వచ్చింది ఆ లొకేషన్ నీకు వాట్సాప్ చేస్తాను ఆ లొకేషన్కి వెళ్ళి ఛాలెంజ్ అడిగి వెళ్ళు నీకు త్రీ లాక్ డాలర్స్ అయితే ఇస్తాడంట జాగ్రత్తగా అడిగి వెళ్ళవాలి చాలా కష్టమైన ఛాలెంజ్ అంట తన పేరు సీజన్ టూ అంట ఏంటి సీజన్ టూ ఊరి నాయనా నేను చాలా సార్లు అడిగి వెళ్తాను ఓకే ఓకే పని నువ్వైతే పని స్టార్ట్ చేసి మేము వెళ్ళి ఫాస్ట్ గా ఛాలెంజెస్ కంప్లీట్ చేసుకొని వస్తాం ఆల్రెడీ జాగ్రత్త పెన్ని ఓకేనా కలర్ చాలా మంచిగా వేయాలి నువ్వు ఎందుకు కంగారు పడడం ఒక్కసారి బెన్ని చేతిలో పెట్టి వెళ్ళారంటే ప్రీమియం క్వాలిటీ దిగిపోతుంది అంతే అరే ఈ పిల్లవాడు చాలా బాగా డామేజ్ చేశాడు ఈ బుల్లెట్ ట్రైన్ సరే సరే దీన్ని మొత్తానికి కలర్ పీకేసి మళ్ళీ బ్లాక్ పెయింట్ వేయాలి ఓకే ఓకే అరే రారాషించన్ ఇక మనం అయితే వెళ్దాం నాకైతే వాట్సాప్ లో లొకేషన్ అయితే చేసాడు వెళ్తే వెళ్తే చూద్దాం అబ్బా అక్కడ ఏదో ఫ్రీగా కార్ ఉన్నట్టుంది చించాన్ త్వరగా వచ్చేస్తే మనం త్వరగా వెళ్ళిపోదాం ఛాలెంజ్ ఆడి గెలిచేద్దాం హబ్బా ఇప్పుడు మళ్ళీ వన్ లాక్ డాలర్స్ అంట కానీ ఛాలెంజ్ గెలిస్తే త్రీ లాక్ డాలర్స్ అంట రషించాన్ మావయ్య త్రీ లాక్ డాలర్స్ కదా వన్ లాక్ డాలర్ కాళ్ళకి పోయినా కానీ మిగిలిన టూ లాక్ డాలర్స్ ఉంటాయి కదా ఆ టూ లాక్ డాలర్స్ తో మిగతా రెండు బిఎండబ్ల్యూలు కూడా చేపించేద్దామా మొత్తం మీ ఊడు బిఎండబ్ల్యూ కార్లు అంటే ఎలా ఉంది మావయ్య నా ఐడియా ఆ నీ ఐడియా చాలా చెత్తలా ఉంది కానీ ముందు వచ్చి కార్ ఎక్కు హా బాబా ఆశకు ఉండాలి రషించాన్ అయినా మన వాళ్ళు కామెంట్ చేసే పేరు లాస్ట్ వీడియోలో మీకు ఒకవేళ కనుక ఛాలెంజెస్లో ఎక్కువ డబ్బులు గెలిచినట్లయితే మిగిలిన డబ్బులన్నీ ఊర్లో ఉన్న చూడు

లేదా మరి ఇవన్నీ కావాలంటే ఇటువంటి ఛాలెంజెస్ ఆడక తప్పదురా మనకి ఏదైనా హై రేంజ్లో కావాలంటే వాటి కోసం మనం కష్టపడక తప్పదురా షించాన్ సరే పదా అక్కడ హెలికాప్టర్ కూడా ఇప్పుడే వచ్చినట్టుంది ఐ థింక్ వీళ్ళు కూడా ఆ ఛాలెంజ్ ఆడి వచ్చినట్టున్నారా అబ్బో చూడరా వాడి బ్యాగ్ మొత్తం డబ్బులే డబ్బులు మనకు కూడా మనకుడ సమయం అయితే మించిపోయింది మనం త్వరగా వెళ్ళి ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసి మనం త్రీ ల్యాక్ డాలర్స్ అయితే గెలుచుకుందాం ఓకే ఓకే పిల్లలు మనకైతే మొత్తానికి హెలికాప్టర్ అయితే దొరికింది అన్నయ్య మీరే నా ఛాలెంజ్ ఆడొస్తాను బాబాయ్ ఏ ఛాలెంజ్ ఏ మాట్లాడుతున్నా నేను బాధిరికి వెళ్తానయ్యా

వేసినట్టున్నాడు మామయ్య చూడండి చూడండి మామయ్య తను అక్కడే ఉన్నాడు సీజన్ టూ అన్నయ్య అరే అవును రాన్ ఓకే ఓకే మనం ఇక్కడ అయితే ల్యాండ్ చేసేద్దాం అండ్ షిన్చాన్ గట్టిగా పట్టుకో ల్యాండ్ అయ్యేటప్పుడు కొద్దిగా హెలికాప్టర్ అటు ఇటు కుదుపుతుంది ఓకే పిల్లలు మొత్తానికైతే మనం ల్యాండ్ అయిపోతున్నాం ఆల్ రైట్ అరే మళ్ళీ సీజన్ టూ వాళ్ళేరా అరే మళ్ళీ వాళ్ళే ఉన్నారు వామో వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో ఏంటో అసలు వీళ్ళు ఏం పని చేస్తారు ఇంత డబ్బులు వస్తున్నాయి వీళ్ళకి సరేలే మనకవన్నీ ఎందుకు మనం ఛాలెంజ్ ఆడామా డబ్బులు గెలుచుకుని వెళ్ళామా సీజన్ అక్కా ఎలా ఉన్నారు బాగున్నారా అంటే ఛాలెంజ్ ఉందని విన్నాను అందుకే వచ్చాను ఛాలెంజ్ ఏంటో చెప్తే ఆ ఉంది రాపైనస్టారో ఏంది నువ్వే వచ్చావు మళ్ళీ సరే కానీ చూసావు కదా ఎంత ఎత్తులో ఉన్నాం ఆకాశాల మనం చూసావంటే నీకో వడికిపోతావు నువ్వు జాగ్రత్తగా వెళ్ళి గెలవాలి కానీ ఓడిపోతే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు సరేనా గెలిస్తే గానే మూడు లక్షల డాలర్లు ఇస్తా ఏమంటావు మే నువ్వు ఛాలెంజ్ లో కింగ్ విన్నాం కానీ ఈ ఛాలెంజ్ చాలా కష్టమైంది ఆకాశంలో చాలా గద్దలు తిరుగుతూ ఉన్నాయి కానీ మీ ఇద్దరిలో ఏ ఒక్క రోడ్డు పైన కానీ చిల్లి మీ ఇద్దరు గెలిస్తేనే త్రీ లక్ డాలర్స్ ఇవ్వబడుతుంది అర్థమవుతుందా ఏంటి ఇద్దరు గెలిస్తేనే ఇస్తారా రేషించా అర్థమైంది మామయ్య ఇప్పుడు నేను వెళ్ళి నా సత్తా ఏంటి నిరుపిస్తా ఓకే మామయ్య నాకైతే ఆల్ది బెస్ట్ పడి ఓకే ఓకే రచన కన జాగృతకు వెళ్ళి ఆల్ది బెస్ట్ రా ఓ అక్కయ్ సీజన్ ఇప్పుడు చూసుకొని సీజన్ అలా వెళ్ళి గెలుస్తాడు హ్య్ ఓ బిం పెన్న మా తనకి మనం మన స్టార్ట్ అయిపోయాం వామో ఇదేంట్రా నేను ఇంకా ఇక్కడ నుంచి అక్కడ దుగుతైపోయింది అనుకున్నా ఇది కాదే ఎండింగ్ వామో నేను పొట్టిగా ఉన్నాను కదా నాకేం కనిపించలేదు కానీ కింద చూడండి నాకు అరే సముద్రం అమ్మో సముద్ర లోపల నుంచి అంత ఎత్తులో ఉన్నామో చూడండి మనం వారి నాయను ఇంకా ఇంకేళండి కంప్లీట్ చేసింది అదగోండి రెడ్ పాయింట్ ఉంది అది ఎండింగ్ అనుకుంటా కాదు కాదు అక్కడ ఇంకా ఉంది మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అసలు చేసే ఛాలెంజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటా అమ్మా మనం అయితే మొత్తానికైతే వచ్చేసాం ఊరి భగవంతురా ఇక్కడ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో చూడండి పిల్లలు ఎంత భయంకరమైన ఛాలెంజ్ పెట్టాడు ఆ సీజన్ టూ అన్నయ్య అంటే మేము ప్రతిసారి ఎటువంటి కష్టమైన ఛాలెంజ్ అయినా సరే ఇట్టే గెలిచిపోతున్నాం కదా అందుకని ఈసారి ఇంకా ఎత్తులో పెట్టాడు ఛాలెంజ్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది మేము గెలవకూడదని చెప్పేసి ఇలా పోను పోను ప్రతి ర్యాంప్ కి చాలా ఎత్తు పెంచుకుంటూ వెళ్తున్నాడు మొన్నేమో సముద్రంకి దగ్గర ఆ తర్వాత ఆకాశంలో ఇప్పుడు చంద్రమండలానికి దగ్గరగా పెట్టాడు ర్యాంప్ ఛాలెంజ్ అయ్య బాబాయ్ ఇక్కడ పక్కన చూస్తే హెలికాప్టర్ ఏరోప్లేన్ అన్నీ తిరుగుతున్నాయి చూడండి ఉమ్ము ఇప్పుడు మనం స్పీడ్ మెగా ర్యాంప్ దగ్గరకు అయితే వచ్చేసాం ఓకే పిల్లలు ఇక్కడ చూడండి బ్రేక్ ఛాలెంజ్ ఇక్కడ ఈ బ్రేక్ ఛాలెంజ్ అమ్మ వచ్చేసామరా బాబు వామ్ ఎక్కడికి వెళ్ళాలి నాకు అసలు అర్థం కావట్లేదు అసలు ఎటు నుంచి ఎటు వెళ్ళాలి ఓకే మనం అయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అయిపోతుంది వీటిని అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఓ నేను ఓ మిం పెన్నాం ఓం పెన్నాం మనం అయితే దాటుకొని అయితే వెళ్ళిపోవాలి పిల్లలు మీకు కింద నేల కనిపిస్తుందా మన సిటీ కనిపిస్తుందా చూడండి ఎంత చిన్నగా ఉందా మన సిటీ కదా వాము ఆకాశంలో ఇప్పుడు మనం మబ్బుల పైన ఉన్నాం నాకైతే చాలా భయంగా ఉంది కాకపోతే నా దగ్గర పెన్నమాయ మంత్రం అయితే ఉంది ఉమ్ము భయం వేస్తుంది భయం వేస్తుంది ఇక్కడ చూడండి స్కై మెగా ర్యాంప్ ఇది స్కై మెగా ర్యాంప్ మీద మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అమ్మయ్యా స్కై మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసాం ఇప్పుడు మనకి స్ప్రంక్ ఎక్స్ట్రీమ్ ఛాలెంజ్ ఈ స్ప్రంక్ ఎక్స్ట్రీమ్ ఛాలెంజ్ ని దాటుకొని వెళ్ళిపోదాం హు రే బెలెన్స్ కూడా తొక్కా అరే చూడండి పిల్లలు ఇంకా చాలా దూరం వెళ్ళాలి అసలు ఈ ర్యాంప్ ఎటు నుంచి మొదలై ఎట్టి వెండి అవుతుంది అసలు ఏమర్థం కావట్లేదు ఇటువంటి తికమక్క ర్యాంపులు పెట్టడంలో ఈ సీజన్ టూ అన్నయ్యకి మించినోడు ఎవడూ లేడబ్బా చూడండి పిల్లలు మనల్ని కన్ఫ్యూజ్ చేసి మనం త్రీ లాక్ డాలర్స్ విన్ చెప్పేసి ఇంత కష్టమైన ర్యాంప్ ఛాలెంజ్ పెట్టాడు అయినా ర్యాంప్ అనేది ఈజీగా ఉంటే త్రీ లాక్ డాలర్స్ ఎందుకు ఇస్తాడు చెప్పండి నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇంత కష్టమైన ర్యాంప్ ఛాలెంజ్ కాబట్టి తను త్రీ లాక్ డాలర్స్ ఇస్తానన్నాడు అమ్మ బాబాయ్ టార్గెట్ మేగా ర్యాంప్ గుద్దేశాం అయ్యా ఇప్పుడు ఫ్యాక్టరీ మేగా ర్యాంప్లోకి ఎంటర్ అయిపోయాం చూడండి ఇక్కడ అన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి ఒక ఫ్యాక్టరీ రెండు ఫ్యాక్టరీలు మొత్తం నాలుగు ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇక్కడ అయ్యో ఇప్పుడు ఈ నాలుగు ఫ్యాక్టరీలను దాడాలి అరే ఎదురుగా చూసారు అమ్మ బొమ్మ ర్యాంపు అమ్మో ఇక్కడ చూడండి ఇవన్నీ దిష్టి బొమ్మలు పెట్టాయి ఇవన్నీ అమ్మ బొమ్మ ఓం భీం పెన్నాం ఎదురుగా కరోనా వైరస్ ఉంది దీని అయితే దాటేద్దాం ఆల్రెడీ పిల్లలు ఇప్పుడు నేను కరోనా వైరస్ని కూడా దాటైపోతున్నా హమ్మయ్య దాటేసాను రా బాబు ఇక్కడ మళ్ళీ ఇంకో ఫ్యాక్టరీ పెట్టారు చూడండి ఎంత కష్టంగా ఉందో తెలిసి ఇక్కడ రామ్ ఛాలెంజ్ కంప్లీట్ చేయడం వెళ్ళు 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 ఓం భీం పెన్నాం ముందుకు వెళ్ళాలి అబ్బా వెళ్ళట్లేదు అమ్మయ్యా మొత్తానికైతే ముందుకు వెళ్ళింది ఓకే ఇక్కడ ఇంకో ఫ్యాక్టరీ ఉంది ఈ ఫ్యాక్టరీ నుంచి కూడా దాటుకొని వెళ్ళిపోదాం పిల్లలు ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ ఇంకో కరోనా మెగా ర్యాంపు బా ఎన్ని కరోనా ఉన్నాయి ఇక్కడ అమ్మో నా బండి కనుక కరోనా వస్తే ఇక అంతే నా బండి ముందుకు కదలదు హచ్చు హచ్చు అంత తుమ్ముతూనే ఉంటుంది ఓకే ఇక లాస్ట్ ఫ్యాక్టరీ మెగా ర్యాంప్ని అయితే కంప్లీట్ చేసేసాం అమ్మయ్యా ఇక్కడ చూడండి పిండి మరలా ఉంది ఇది ఫ్యాక్టరీ మెగా ర్యాంప్ ఇది తలకిందుల మెగా ర్యాంప్ ఓకే ఇక్కడ చూడండి ఎన్ని డైమండ్ ట్రీస్ ఉన్నాయో అయ్య బాబా ఎన్ని డైమండ్స్ ఉన్నాయో ఇవన్నీ నక్కి అమ్మో మళ్ళీ వచ్చేసారు రా బాబు నకిలీస్ స్పైడర్ మ్యాన్స్ పక్కకి జరగండి నకిలీస్ స్పైడర్ మ్యాన్స్ వచ్చేస్తున్నాడు వీరాది వీరుడి మేనలుడు షించాన్ అమ్మ ఎటు వెళ్ళాలి ఏం అర్థం కావట్లేదు నాకు అసలు అర్థం కావట్లేదు పిల్లలు అసలు ఎండింగ్ ఎటు మీకు కనిపిస్తే కామెంట్ చేయండి అక్కడ నుంచి మనం రెండు గంటలు అవుతుంది ర్యామ్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి రెండు గంటల నుంచి మనం బయలుదేరి చాలా దూరం వచ్చేసాం కానీ మనకి ఎండింగ్ పాయింట్ అస్సలా కనిపించట్లేదు ఓ పెనం పైకి ఎగరాలి ఓ పెనం పైకి ఎగరాలి అమ్మయ్యా ఓ పాప మాన్న కింద పడిపాడు పిల్లలు కింద చూడండి నా సిటీ సిటీ ఎయిర్పోర్ట్ కనిపిస్తున్నా మీకు హైవే అదిగోండి మన హైవే నేషనల్ హైవే కూడా ఉంది అదిగోండి వైజాగ్ హైదరాబాద్ అన్నీ కనిపిస్తున్నాయి నాకు పైన నుంచి అమ్మో చార్మినార్ కూడా కనిపించేసింది వామ్మో అక్కడ భయంకరంగా ఉందో అరే టవర్ క్లాక్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అమ్మయ్య మొత్తానికి అయితే ఇక్కడ ఇంకో కరోనా వైరస్ ఉంది వామో వీళ్ళు చూడండి ఎలా ఉన్నారు స్పేడర్మన్స్ పక్క జరగండి మీరంతి స్పెడర్మన్స్ అమ్మ బాబోయ్ ఆ ర్యాంప్ మీద చూడండి తాను మెగా బాబాయ్ అయ్యి మ్యాన్ స్పేడర్మన్ మెగా చేసాం ఇప్పుడు తానస్ మెగా రామ్ పక్క జరిగింది తానేరా పిల్లలు వాము చూడండి నన్ను కిందకు తోచడానికి తాను ఎంతలా ప్రయత్నిస్తున్నాడు నేనేం పడిపోను నా దగ్గర పెన్నమ్మా మంత్రం ఉందిగా అమ్మా భయం వేస్తుంది భయం వేస్తుంది భయమేస్తుంది మొత్తానికి వచ్చేసాం అమ్మయ్యా ఊరి భగవంతుడైకుడు ఎంత కష్టంగా ఉందిరా బాబు ఇటువంటి రాంపులాసులు నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు అమ్మో ఇంత హైట్లో నా వల్ల కాదు నాకేంటి ఊపిరి ఆడట్లేదు అయ్యా నా ఆక్సిజన్ మాస్క్ తెచ్చుకోవడం కూడా మర్చిపోయాను ఇదే ఫ్లైట్లో అంటే ఆక్సిజన్ మాస్క్ ఇచ్చేవారు అమ్మ ఇప్పుడేం ఫ్లైట్లు చాలా దూరంగా ఉన్నాయి ఫ్లైట్లోకి వెళ్ళి ఆక్సిజన్ పెట్టుకొని రావాలి ఎందుకంటే ఇంత ఎత్తులో ర్యాంప్ ఆడుతున్నాం కదా మనం ఎత్తులో ఉన్నప్పుడు మనకు ఊపిరి ఆడదు పిల్లలు మీకు తెలిసే తెలియదో కానీ మీరు ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీ చేయండి అప్పుడు తెలుస్తుంది కానీ ఇప్పుడు నేను లో లేకుండా నాకు ఇక్కడ ఆక్సిజన్ అందట్లేదు మొత్తం అంతా నైట్రోజనే ఉంది పైన అంతా నాకు గాలి ఆడట్లేదు అయ్యో పెన్నమ్మ ఈ మంత్రం ఉంది కదా ఓకే ఓం భీం పెన్న ఊపిరాడాలి అమ్మయ్యా ఇప్పుడు కొద్దిగా ఊపిరాడుతుంది అమ్మ మా పెన్నమ్మ అంతరం ఉంది కాబట్టి సరిపోయింది పిల్లలు ఓకే ఇప్పుడైతే నేను ఎడం వైపుకి తిరగాలి ఆల్రెడీ ఇప్పుడైతే తిరిగేసాము అరే ఎన్ని తిగమక ఛాలెంజెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇందాక నుంచి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతూనే ఉన్నాను ఊరి భగవంతురా దీనికి ఎండింగ్ అనేది లేదా ఏంటి అమ్మో ఇంకెంత దూరం వెళ్ళాలి ఏంటో పిల్లలు చూడండి ఇక్కడ ఎంత కష్టంగా ఉందో ఇక్కడ చూడండి టెక్కని గేమ్స్ పెట్టారు ఇక్కడ జాయిస్టిక్వి వీటనని గుద్దేద్దాం అయ్యా అమ్మ ఏంటి లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళాలి ఇది నాకు తెలిసి ఛాలెంజ్ ఆడ ఆడాలి ఇది తికమక ఛాలెంజ్ ర్యాంప్ అమ్మ ఎన్ని తికమక ఛాలెంజ్ ర్యాంపులు ఉన్నాయో చూడండి ఇక్కడ ఓకే ఇప్పుడు మనం అరే ఇక్కడ మరొక తికమక ఛాలెంజ్ మే ర్యాంప్ ఉంది ఓకే తికమక ఛాలెంజ్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసి ఊనాం ఓంపెనాం అమ్మ అయ్యో దీనిలో పడకపోయింటి ఇక మనం కింద ల్యాండ్ అయ్యే వాళ్ళం మనం వాళ్ళం కాదు మనం గెలవకపోతే త్రీ లక్ దారిలో ఉంబిపోయినాం మనం గెలవకపోతే త్రీ లాక్ డాలర్స్ ఇవ్వరు త్రీ లాక్ డాలర్స్ ఇవ్వకపోతే నాకు ఇప్పుడు మినీ బిఎన్డబ్ల్యూ కూడా వచ్చిండేది కాదు పిల్లలు మీరందరూ లైక్ చేసి మీ మిత్రులందరితో షేర్ చేయండి వీడియోని సరేనా మర్చిపోవద్దు ఆల్ రైట్ హల్క్ మ్యాగారాప్ మీ అందరికి గుర్తేస్తా పక్కకి జరగండి అయ్యే ఇక్కడ చూడండి అరే ఇది గ్లాస్ మ్యాగారాప్ అమ్మో దీని దగ్గర చాలా జాగ్రత్తగా పోనివ్వాలి ఎందుకంటే గ్లాస్ పగిలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చెప్పాను అదిగోండి గ్లాస్ పగిలిపోయింది అమ్మో నాకు తెలుసు చేసినటు అన్నాయి ఖచ్చితంగా నేను స్పీడ్గా పోనిస్తే గ్లాస్ మెగా మీద నేను అయ్యో వామ్ వామో గ్లాస్ అంతా బ్రేక్ అయిపోతుంది మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి పిల్లలు అమ్మ మొత్తానికైతే ఎయిర్ప్లేన్ అయితే వచ్చేసింది లో ఇప్పుడు ఆక్సిజన్ అయితే దొరికింది అమ్మ ఇక్కడ ఆక్సిజన్ ఉంది ఆ ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే ఓకే ఆక్సిజన్ అయితే పిల్ చేసుకున్నాను ఇక మనం అయితే ముందుకే తెలుపుదాం ఓం బి అమ్మో పిల్లలు చూడండి నేను ఇప్పుడు కనుక ఎగురుంటే దాన్ని గుద్దుకొని లోయలో పడిపోయేవాడిని అది నాకు ఇప్పుడు అర్థమైంది అది కిందకి వచ్చినప్పుడు మనం పైకి ఎగరాలి చూడండి టేక్ ఫ్లైట్ అని ఉంది ఓం భీ మళ్ళీ ఇప్పుడు అది కిందకి వచ్చింది కిందకి రాగానే మనం పైకి ఎగరాలి అంతే ఓకే ఓకే అది ఎప్పుడైతే కిందకి వెళ్తుందో మనం అలా తీసుకొని వెళ్ళిపోవాలి అంతే వచ్చేసినట్టుగా ఉన్నాం అరే ఇంకెండికి పండికి లేదా అసలు మనం ఎంత పర్సెంట్ రామ్ ఛాలెంజ్ చేసామో నాకు అసలు ఏం కనిపించట్లేదు పిల్లలు ఇదివరకు అయితే మనకి ఎంత పర్సెంట్ కంప్లీట్ చేసామో కనిపించేది అమ్మో ఇలా స్ట్రైట్ కి వెళ్తే మనం లోపల పడిపోతాం కాబట్టి అని తిరగాలి బుర్బుర్ మెగార్యామ్ హమ్మా ఇప్పుడైతే ఎగిరేస్తా అంతే చూసారా పిల్లలు ఇది వచ్చేసరికి సర్కిల్ మెగార్యామ్ చూడండి అక్కడ టనల్ సర్కిల్ మెగార్యామ్ ఎంత పెద్దగా ఉందో అమ్మో సీజన్ టూ అనే మామూలుడు కాదండి బాబు మనం ప్రతిసారి ర్యామ్ ఛాలెంజ్ గెలిచేస్తున్నాం అని ఇటువంటి కష్టమైన ఛాలెంజెస్ పెడుతున్నాడు అమ్మయ్యా ఇప్పుడు నేను కంప్లీట్ చేసేసానా అసలు ఎంతవరకు వచ్చాం ఇప్పుడేంటి మళ్ళీ కిందకి వెళ్తున్నావా అరే అదే అనుకుంటే ఎన్నికడు చూడండి పిల్లలు మనం వచ్చేసాం నైన్టీ నైన్ పర్సెంట్ మెగారామ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసాం అమ్మయ్యా స్కై మెగామ్ ఛాలెంజ్ నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మనం మొత్తం కంప్లీట్ చేసాం మాయా అరే గోల్ల ఇక గోల్ల నాకు బియ్యం డబ్బుల కారు గోల్ల కాకపోతే ఇప్పుడు మా పెన్నమావి కూడా గెలవాలి మా పెన్నమావి వచ్చేస్తే ఇక మనకి బియ్యం డబ్బుల మినీ కార్ వచ్చేస్తుంది అలాగే నా బుల్లెట్ ట్రైన్ కి బ్లాక్ అండ్ వైట్ కలర్ కూడా వచ్చేస్తుంది ఆల్రెడీ రషించాన్ సూపర్ రకన ఓకే ఆ చూసావా మా షించన్ గడ ఎలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసాడో ఇప్పుడు నేను వెళ్ళి కూడా కంప్లీట్ చేస్తా గుర్తుపెట్టుకోండి త్రీ లాక్ డాలర్స్ కి ఒక్క పైసా తగ్గినా సరే మిమ్మల్ని ఏంటి నువ్వు అంత మాట అంటున్నావు అక్కాయ్ ఒక్క నిమిషం నీకు ఈ గురించి అసలు తెలిసినట్టు లేదు ఇప్పుడు చూపిస్తాను తడకండి ఏంటో పిల్లడు మీ పెన్నమాయ గెలవాలని మీరు అందరూ కామెంట్ చేయండి హ్యాష్ టాగ్ పెన్నస్టారని ఓకే ఓకే ఇప్పుడు అయితే మనమైతే స్టార్ట్ చేసేద్దాం అండ్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మీద బైక్ మీద వెళ్ళినప్పుడైనా సరే వెనక కూర్చున్నాడైనా సరే హెల్మెట్ అయితే పక్కా ధరించాలి అండ్ నేనైతే హెల్మెట్ అయితే పెట్టేసుకునేకైతే స్టార్ట్ చేస్తున్నాను చలో చలో నాకైతే నేను చూసాను పైన నుంచి మన శించాను ఎలా వెళ్ళాడు నాకైతే అర్థమైపోయింది ర్యాంప్ ఎంత ఈజీగా గెలవచ్చు అని చెప్పేసి ఓకే ఓకే ఓం భీం పెనమనే మంత్రం కూడా వాడాల్సిన అవసరం లేదు అది లెక్క ఓ నో 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 ఓకే 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 మనం ఓం భీం పెనమనే మంత్రం వాడాం కాబట్టి మళ్ళీ పై వేరకైతే వచ్చేసాం ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళి గెలుస్తాను ఆల్ రైట్ పిల్లలు అరే ఇంత కష్టంగా ఉంది ఇంత కష్టంగా ఉన్న రాంప మన షించాన్ని గెలిచాడంటే నిజంగా నేనైతే నమ్మలేకపోతున్నాను సరే సరే మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి ఓకే ఓకే వచ్చేసాం వచ్చేసాం అమ్మో అమ్మ రే 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 నా బైకు ఓరి నాయన ఇంకా గాల్లో ఉంది అమ్మ మొత్తానికి అయితే ల్యాండ్ అయిపోయాం ఓరి భగవంతురా ఏంట్రా ఇది నేను దానికంటే చాలా కష్టంగానే ఉంది అమ్మ మొత్తానికి అయితే ల్యాండ్ అయిపోయాం అరే ఇక్కడ మ్యాన్స్ ఉన్నారు వీళ్ళు నకిలీ మ్యాన్స్ పక్కకి జరిగిన నకిలీ స్పెడమన్స్ మీరు నిజమైన స్పైడర్ మ్యాన్స్ కాదని నాకు తెలుసు ఓ వా అమ్మో ఇప్పుడు కనుక నేను మధ్యలో వెళ్ళి ఉంటే అంతే ఇక చూడండి చూడండి మధ్యలో వెళ్ళింటే అదికోండి అవి కింద పడిపోతున్నాయి కదా అలాగే మనం కూడా బైక్లో నుంచి కింద పడిపోయి వాళ్ళం మనకి ఇప్పుడు అర్థమైంది మన మధ్యలో నుంచి అలా వెళ్ళకూడదు ఇటువంటి ఛాలెంజెస్ ఇచ్చినప్పుడు ఏదైతే సరైన మార్గం ఉందో మనం సరైన మార్గం పెంచుకునే వెళ్ళాలి అరే ఇక్కడ చూడండి స్లో డౌన్ మెగా ర్యాంప్ ఇది వీటి మీదకి వెళ్తే మనం స్లోగా వెళ్ళిపోతాం ఆల్రెడీ ఇక్కడ ఎక్సలెమెటరీ మార్క్ అయితే ఉంది ఐ థింక్ ఇది ఎక్సలెమెటరీ మార్క్ మెగా ర్యాంప్ అనుకుంటా ఓకే ఓకే మనమైతే వీటి ఛాలెంజెస్ నుంచి కూడా తప్పించుకొని వెళ్దాం ఆల్రెడీ ఇప్పుడు నేను గ్రీన్ మెగార్యామ్ మీదకైతే వచ్చేసాను ఇప్పుడు మనం ఎల్లో మెగా మీదకి మీదకైతే వెళ్ళాలి ఆల్రైడ్ పిల్లలు ఇక్కడ మనం కింద పడిపోయేలాగా ఉన్నాం మనం ఇక దూసుకొని అయితే వెళ్ళిపోదాం చలో ఇక మొత్తానికైతే నేను కిందకైతే వచ్చేసాను అరే ఇక్కడండి అంటే ఉన్నారు వెళ్ళిపోండి మీరంతా నకిలీ అని నాకు ఎప్పుడో తెలుసు ఆల్ రైట్ ఆల్ పిల్లలు మొత్తానికైతే అరే ఇక్కడ చూడండి తికమక్క మెగా రామ్ వామో ఇందాక ఇక్కడ షించాను కూడా చాలా చాకచక్యంగా వెళ్ళాడు మనం కూడా చాలా జాగ్రత్తగా అయితే వెళ్తాం ఓకే ఓకే మొత్తానికైతే పై వరకు అయితే వెళ్తున్నాం అసలు ఈ ర్యాంప్ ఏంట్రా బాబు తికమగగానే ఉంది నిజంగా కాసేపు ఏమో కిందకు ఉంటుంది కాసేపు మళ్ళీ పైకి ఉంటుంది అరే అసలు మన షించానేడి ఇందాక పై నుంచి చూసినప్పుడు కనిపించాడు పిల్లడు ఇప్పుడు ఏంటి అసలు కనిపించట్లేదు హబ్బా మేఘాలన్నీ అడ్డుగా ఉన్నాయి నాకు అసలు ఏమీ కనిపించట్లేదు మనం ఆకాశంలో చాలా ఎత్తులో ఉన్నాం కదా అందుకే మేఘాలైతే మన కళ్ళకు అడ్డు వస్తున్నట్టున్నాయి అరే ఇందాక నేను చూశాను పైనుంచి వెళ్ళినప్పుడు ఆ ఫ్యాక్టరీ మెగారామ్ నుంచే వెళ్ళాడు ఓకే ఓకే మనం అయితే మనమైతే ఇక్కడ చూడండి బిగ్ టైర్ మెగారాబ్ మీద నుంచి అయితే దూసుకొని తెలిపదాం అమ్మయ్యా మొత్తానికి ఇప్పుడు నేను కంటైనర్ మీదకి అయితే ఎంటర్ అయిపోయాను ఓకే ఓకే అరే వామ్మో ఆ ఫ్యాన్లు అడ్డు పెట్టాడు పిల్లలు సీజన్ టూ అన్నయ్యా అంటే ఇప్పుడు మనం ఆ ఫ్యాన్ నుంచి కూడా తప్పించేసుకున్నాం ఒకవేళ మనకి ఆ ఫ్యాన్ ఉంటే ఇక అంతే కింద పడిపోయే వాళ్ళం మనకి త్రీ లాక్ డాలర్స్ వచ్చాయి కాదు మనం పాపం సించినాడికి మినీ బిఎండబ్ల్యూ కార్ కూడా చేపించే వాళ్ళం కాదు అమ్మ మొత్తానికైతే నేను ఇప్పుడు ఫ్యాక్టరీ మెగా రామ్ ఎంటర్ అయిపోయాను చలో 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 అరే రే ఇక్కడేంటి అమ్మ బొమ్మ ఉంది బామ్మ కరోనా వైరస్ కూడా ఉంది అంటే ఇది భూతాల దీవి మెగారాంప్ అనుకుంటా ఊరి నాయన ఇక్కడ కరోనా వైరస్ ఉందంటే ఖచ్చితంగా అరే ఈ ఫ్యాక్టరీలో కూడా కరోనా ఉండే ఉంటుంది చూడండి ఎంత పాడు ఈ ఫ్యాక్టరీ అంతా కదా మొత్తం తుప్పట్టిపోయింది ఈ ఫ్యాక్టరీ అంతా అరే మళ్ళీ ఇక్కడ ఇంకో కరోనా వచ్చింది ఈ కరోనా వైరస్ మెగారాం మీద కూడా మనం చాకచక్యంగా వెళ్ళిపోదాం అమ్మ మొత్తానికైతే ఇక ఆఖరి ఫ్యాక్టరీ మెగారాం మీదకైతే వచ్చేసాం పిల్లలు అరే షించాన్ నాకు అసలు కనిపించట్లేదేంటి పిల్లలు మీకు మన షించాన్ కనిపిస్తే కామెంట్ చేయండి నాకు అసలు కనిపించట్లేదు అసలు నాకు ఇక్కడ నుంచి చూస్తుంటే సిటీ కూడా కనిపించట్లేదు పిల్లలు అబ్బా అరే ఈ నకిలీ పేడమనిస్ మళ్ళీ పైకి వచ్చారా ఇందాకే కదరా మా షింఛాని కూడా మిమ్మల్ని గుర్తింపు కింద పడేశాడు వెళ్ళిపోండి వెళ్ళిపోండి నకిలీస్ మ్యాన్స్ మర్యాదగా మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి నాకు తెలుసు నా బైక్ని కిందకి లాగేసి నన్ను ఛాలెంజెస్ లో గెలవనీయకుండా ఉండాలనే కదా మీరు ఇదంతా చేసింది అమ్మా నేను బైక్ నుంచి దిగను మిమ్మల్ని మళ్ళీ నా బైక్ లాగడానికి ఛాన్స్ ఇవ్వను వెళ్ళు వెళ్ళు కిందకు దూకు హి పిల్లలు అమ్మా పెన్న స్టార్ ఉండగా పెన్నస్టార్ బైక్ని టచ్ చేద్దాం అనుకున్నారు నకిలీస్ మ్యాన్స్ అసలా కుదరదు వాళ్ళకి ఓకే 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 నేనైతే మరొక కరోనా వైరస్ని అయితే దాటైపోతున్నాను ఆల్ రైట్ ఓం భీమ్ పెన్నం ఇక్కడైతే పెన్నం అనే మంత్రాన్ని వాడవలసి వచ్చింది ఎందుకంటే చూడండి ఆ గుంతలో మనం ఇరుక్కుపోయాం మనం ఎంత వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేయాలి లేని ఏడలో మనకైతే త్రీ లక్ష డాలర్స్లో నుంచి వన్ డై లక్ష డాలర్సే ఇస్తారంట ఓకే ఓకే మనం ఇప్పుడు ఎక్స్ట్రా మ్యాటరీ మెగారామని కూడా దాటేద్దాం అమ్మ అరే మళ్ళీ వచ్చారేంట్రా వీళ్ళు పిల్లలు ఈ నకిలీ తెలిసి మ్యాన్స్ ఎక్కడికి వెళ్ళినా సరే వచ్చేస్తున్నారు పిల్లలు నాకైతే చాలా భయంగా ఉంది ఓకే ఓకే వీళ్ళందరినైతే గుద్దేద్దాం ఆల్ రైట్ ఆల్ రైట్ వెళ్ళిపోండి వెళ్ళిపోండి నాకు స్పైడర్ మ్యాన్స్ నాకు తెలుసు ఓకే ఓకే ఇక్కడ ఇంకొకటి ఉన్నాడు వీడిని గుద్దేద్దాం ఆల్ రైట్ పిల్లలు మొత్తానికి మనం అయితే చేరుకోబోతున్నాం ఇప్పుడు మనం ఎండింగ్ కి వెళ్ళిపోతున్నాం అనుకుంటా వాము తాను అందరినీ చంపేయాలి ఇక్కడ మనం ఓకే పిల్లలు మొత్తానికి తనసులందరి అయితే గుద్దేశాం ఇక్కడ ఇంకో తనస్తున్నాడు వెళ్ళిపో అరే వీళ్ళేంటి వీళ్ళు చాలా బరువుగా ఉన్నారు వీళ్ళని గుద్దితే నా బైకే డ్యామేజ్ అవుతుంది కాబట్టి వీళ్ళని గుద్ద పిల్లలు ఆల్రెడీ అయితే ఇద్దరు తేనాస్లని అయితే మనం కిందకి పంపించేసాం కానీ మిగతా వాళ్ళు కూడా పైన ఉన్నారు వాళ్ళు మనకి ఎదురైతే అమ్మో చూడండి అరే నాకు ఎండింగ్ పాయింట్ కనిపిస్తుంది ఇందాక మన షించాను వెళ్ళింది అక్కడికే అనుకుంటా ఓకే ఓకేలేండి ఇక్కడ మనం అంబరిలా మెగా రామ్ అయితే కంప్లీట్ చేసేసాం అమ్మో మళ్ళీ ఇప్పుడు చూడండి ఇక్కడ టనల్ మెగా ర్యాంప్ ఉంది వా ఎన్ని మెగా ర్యాంపులు పెట్టాడు ఈ సీజన్ టూ అన్నయ్య లాస్ట్ టైం మాకు సముద్రం మీద ఇచ్చిన మెగా ర్యాంపుని కంప్లీట్ చేశాం కదా అందుకే ఈసారి చూడండి ఆకాశం మీది ఇచ్చాడు ఈసారి ర్యాంపు ఓరి దేవుడా ఎంత భయంకరంగా ఉందో అరే ఇటు గుండా నేను వెళ్ళలేకపోతున్నా ఈ మార్గం సరైనది కాదనుకుంటా అబ్బా నా బైక్ వెళ్ళట్లేదు ఓకే ఓకే పిల్లలు మనమైతే ఇక కంప్లీట్ చేసేయాలి ఫాస్ట్గా అమ్మయ్యా మొత్తానికైతే తప్పించుకున్నా వామ్మో ఏంటిది ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉండాలా ఏంటి ఇందాక నాకు ఇది కనపడలేదు పిల్లలు పైన నుంచి ఇవన్నీ అడ్డుగా ఉన్నాయి కదా అందుకని నాకు ఇవేమీ కనిపించలేదు చూడండి ఎంత కష్టంగా ఉందో వామ్మో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉండాలనుకుంటే ఇక్కడ అమ్మ మాకు రా బాబు పూరి భగవంతుడా అరే ఇక్కడ స్పైడర్ మ్యాన్స్ ఉన్నారు వద్దులేండి స్పైడర్ మ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం కానీ హల్కులు ఉన్నారు చూడండి వాళ్ళు నకిలీ హల్కులు పిల్లలు వాళ్ళని మనం కిందకి తోసేసి చంపేద్దాం ఓకేనా మీరు అందరూ కామెంట్ చేయండి హ్యాష్ ట్యాగ్ పెన్నమాయ హల్కుల్ని కిందకి తోసేయని ఓకే ఇక్కడ ఇందాక ఎలా వెళ్ళాడో నాకు కనిపించింది చిన్న ఓం పింపెనా అది లెక్క నాకు తెలుసు ఇక్కడ మనం ఖచ్చితంగా మనం మంత్రాన్ని ఉపయోగించాలని ఇక్కడ కనుక మనం మన మంత్రాన్ని ఉపయోగించిన ఎడల మనం ఇలా లోయలో పడిపోతాం కాబట్టి మనం ర్యాంప్ గెలవాలి షించన్ గాడికి బిఎన్డబ్ల్యూ జీరో సెవెన్ మినీ కార్ అయితే మనం గిఫ్ట్గా అయితే ఇవ్వాలి అమ్మ త్రీ లాక్ డాలర్స్ అయితే వస్తాయి అనుకుంటా ఆ త్రీ లాక్ డాలర్స్లో వన్ లాక్ డాలర్స్ ఏమో మనకైతే డబ్ల్యూ మినీ కార్ చేపించడానికి అయితే అవుతుంది అలాగే మనం బ్లాక్ కలర్ బుల్లెట్ ట్రైన్ కూడా చేయించాలి మిగిలిన డబ్బు ఏదైతే ఉంటుందో అది నేను మొత్తం మన పేద ప్రజలు ఉంటారు కదా మన సన్ సిటీ నగరంలో మన సన్ సిటీ నగరం లాస్ లో ఉన్న పేద ప్రజలందరికీ నేను ఇచ్చేస్తాను ఓకే నా పిల్లలు చలో మనం ఇప్పుడు గ్లాస్ మీదకి మీదకైతే వచ్చేసాం అరే గ్లాస్ చూడండి ఎలా పగిలిపోతుంది వామ్మో ఈ గ్లాస్ మొత్తం బ్రేక్ అయిపోతుంది ఇప్పుడు మనం ఏరోప్లేన్ మీదకైతే వచ్చేసాం అమ్మయ్య ఇక్కడ కాసేపు ఆక్సిజన్ అయితే పీల్చుకుందాం అమ్మ ఇక్కడ నాకైతే ఆక్సిజన్ అయితే అందింది పిల్లలు ఓకే ఓకే ఇక మనం ఇక్కడ నుంచి అయితే చూసుకునే తెలుపుదాం హుయ్యా అరే అరే వెనక్కి వచ్చేసాం అమ్మో జస్ట్ మిస్ అయి అలా లోయలో పడిపోయి వెళ్ళాం నా దగ్గర ఓమేం పెన్నమనే మంత్రం ఉంది కాబట్టి నేను అలా వెనక్కి రాగలిగాను ఓకే దూసుకునైతే వెళ్ళిపోదాం చలో ఎప్పుడైతే వచ్చేసి అడిపాను స్టార్ అమ్మ వచ్చేసినట్టుకున్నాం చివరికి మనం అరే ఇది కాదా ఇంకా చివరా ఇంకెంత దూరం వెళ్ళాలరా బాబు ఓ ఇది నాకు తెలుసు సర్కిల్ మ్యాగ అమ్మ నాకు కనిపించాడు ఇక్కడ ఇందాక ఓం పెనామ్ అమ్మా మొత్తానికి వచ్చేసాం ఇందాక మన షిన్చాన్గాడ్ కూడా సర్కిల్ అలా గింగరాలు తిరుగుతూ వెళ్ళాడు ఓరి దేవుడా ఇవన్నీ టార్గెట్ మెకారాంపై ఏంటి ఆల్రెడీ పిల్లలు మళ్ళీ మనం సర్కిల్ మెగారా అయితే దూసుకొని అయితే వెళ్ళిపోతాం ఓకే ఓకే మొత్తానికైతే వచ్చేసాం ఇక ఎండింగ్ పాయింట్కి వచ్చేసినట్టున్నాం చలో 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 ఇక మనం నైన్టీ నైన్ పర్సెంట్ అయితే కంప్లీట్ చేసేసాం ఇక వన్ పర్సెంట్ మాత్రమే ఉంది షించాన్ షిన్ఛాన్గా అయితే కనిపిస్తున్నాడు నాకు ఓకే ఇక నేను దూసుకొని అయితే వెళ్ళిపోతాను ఓం పెనామ్ వచ్చేసాం మనం

అదే నీ కార్ తో పాటు ఇకని బుల్లెట్ రని కూడా బ్లాక్ కలర్ హుయ్ హుయ్ ఇప్పుడు నువ్వు హ్యాపీగా కదా రక్షించావు మా నేను చాలా హ్యాపీగా ఉన్నాను థాంక్యూ సో మచ్ మామయ్య నా కోసం మీరు అన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ గెలిచారు మనకి ఇప్పుడు 3 లక్ష డాలర్స్ వస్తాయి కదా 12000 సీజన్ 2 అనే దగ్గర 3 లక్ష డాలర్స్ తీసుకున్నా ఓకే ఓకే శించన్ సరే హలో సీజన్ 2 ఏంటి చూసావా అక్క నువ్వన చూసావా ఎలా గెలిచాం చూసావా మీరు ఎంత ఎత్తులకైనా తీసుకురండి మీరు ఆకాశంలో తీసుకెళ్ళినా సరే మేము చాలా ఈజీగా గెలుస్తాం ఎందుకంటే గుర్తుపెట్టుకోండి జీటీఎఫ్ఐలో ఎటువంటి చాల చేస్తే కింగ్ అంటే ఈ పెన్సర్ సరే ఇస్తానన్నా అన్న త్రీ లాక్ డాలర్స్ ఇచ్చేయండి ఏం చాప్పా నిజంగా గెలిచోనువా సూప్ అవర్ ఉండవు సరే సరే అద్దుగో నీ పెట్టేసాం కానీ త్రీ లక్ డాలర్స్ సరే ఈసారి ఇంకా కష్టం ఛాలెంజ్ ఇస్తావు ఈసారి సారి చూద్దాం మా ఎంత సరే మేము ఇంత మనకి డాలర్స్ అయితే వీటిలో డాలర్స్ మిగిలిన డాలర్స్ మన లాస్ట్ సన్ ఉన్న పేద ఏమంటారు పిల్లలు మిగిలిన టూ లాక్ కావాలి పేద పంచాయతం లేదా కామెంట్ చేయండి సరే సరే పంచాయతం కానీ ఊరే షించాను అసలు మన సిటీ ఎక్కడ ఉంది అసలు ఏం కనిపించట్లేదురా ఇక్కడంతా మేఘాలు మేఘాలు కమ్మేస్తున్నాయి అమ్మ మొత్తానికైతే కనిపించిందిరా బాబు ఊరే షించాన్ చూసావా మనం మేఘాలు ఎంత హైట్ లో కనిపించలేదు కానీ ఇప్పుడు కనిపిస్తుంది అయ్యా బాబాయ్ మావయ్య కింద నుంచి మనాలు హరే ఇంకొక విమానం అమ్మో ఎన్ని విమానాలు భలే బలే భలే బలే మాయకి ల్యాండ్ చేసేసేయండి మొత్తానికి మేము త్రీ లాక్ డాలర్స్ అయితే సంపాదించాం రామ్ ఛాలెంజ్ ఇవాళ నా బుల్లెట్ రానికి బ్లాక్ కలర్ రాబోతుంది మాయా అలాగే పిల్లలు ఇవాళ నాకు బిఎండబ్ల్యూ కార్ కూడా రాబోతుంది మినీ ఆర్జీ కార్ సరే సరే లేరా ఇంత అక్కడ నుంచి వంద సార్లు చెప్పినట్టున్నావు నాకు బిఎండబ్ల్యూ కార్ రాబోతుంది బుల్లెట్ బ్లాక్ కలర్ అని చెప్పి ఈ చిన్న పిల్లలు ఉన్నారే పదే పదేలా చెప్తునే చెప్తూనే ఉంటారు ఏంటి పిల్లలు ఆ అబ్బాయి ఇంత నుంచి నా చెవులు పగిలిపోయేలా చెప్తున్నాడు మా మామయ్య ఇవాళ నాకు బిఎండబ్ల్యూ కార్ కొనబోతున్నాడు మా మామయ్య ఇవాళ నాకు బుల్లెట్ రానికి బ్లాక్ కలర్ రేపిస్తున్నాడు సరే సరే షించాన్ అయితే మనకి డబ్బులు అయితే లోపల పట్టవు కాబట్టి త్రీ లాక్ డాలర్స్ మనం కార్ పైన అయితే పెట్టేద్దాం ఓకే పిల్లలు ఇప్పుడైతే కార్ మీద అయితే పెట్టేద్దాం ఆల్ రైట్ షించాన్ ఇక వచ్చి కార్లో కూర్చోరా కన్నా హమ్మో చూడండి పిల్లలు వీటన్నిటికైతే తాడేసి అయితే కట్టేశాం ఎందుకంటే డబ్బులు అయితే గాల్లో ఎగిరిపోతాయి కదా మనం కార్లో స్పీడ్గా వెళ్తే అందుకని నేను తాడేసి అయితే కట్టేశాను ఓకే ఓకే త్రీ లాక్ డాలర్స్ అంటే చూడండి ఎన్ని కట్టలు ఉన్నాయో అమ్మో వీళ్ళందరూ చూస్తే ఇకేమైనా ఉందా నా వెంట చోరీ చేసేస్తారు కాబట్టి నేను అంత వీలైతే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాను ఓకే ఓకే ఇక్కడ నుంచి అయితే చాలా దగ్గరే ఉందిలేండి బెన్ని బెన్నీ మోటార్ వర్క్స్ అబ్బా ఈ బెన్నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే ఇటువంటి కాస్ట్లీగా చెప్తాడు అబ్బా ఎప్పుడు కూడా చీప్ రేట్ లేవుడు అన్నీ కాస్ట్లీయే ఈ చించనగాడేమో పట్టిందే పట్టు అన్నట్టు నాకు కావాలి కావాలని ఒక్కటే మారాం చేస్తాడు ఏం చేద్దాం చెప్పండి చిన్నపిల్లలు అడిగితే పెన్నమావే ఊరుకుంటాడా ఇక ఇవ్వక తప్పదు నేను వీడిని కొట్టగలనా కొట్టలేను తిట్టగలనా తిట్టలేను ఇంకేం చేయగలను వీడు అడిగింది ఇప్పించాల్సింది ఆల్రెడీ చించిన మనమైతే వచ్చేసాం రారా ఇక బెన్నీని అడిగైతే నీకు బిఎండబ్ల్యూ మినీ కారు అలాగే నీకు బుల్లెట్ ట్రైన్ బ్లాక్ కలర్ వేపి చూడాలి అలాగే మా మిత్రుగా దొరగన్న బుల్లెట్ ట్రైన్ కి బ్లాక్ కలర్ వేపిస్తే చాలా అందంగా ఉంటుంది హరే బెన్నీ అన్న ఏంటి ఇంకా కనిపించలేదు బెన్నీ అన్నయా బెన్నీ బెన్నీ ఎక్కడ ఉన్నావ్ అరే బెన్ని ఏంటి ఇంకా కలర్ వేస్తున్నా బెన్ని ఎంతసేపు బెన్ని ఇంకా ఇంకెంతసేపు త్వరగా రా కూడా వెయిట్ చేస్తున్నాడు అయిపోయింది అయిపోయింది ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేస్తున్నాడు నువ్వేం నాకు బ్లాక్ కలర్ ఇప్పుడు వన్ సెకండ్ లో రెడీ అయిపోతుంది ఓకే నేనైతే బ్లాక్ కలర్ అయితే వేసేస్తాను పిల్లలు హా అబ్బా చూడండి ఫుల్ ఫినిషింగ్ సూపర్ ఉంది కదా లైట్లు కూడా బాగానే వర్క్ అవుతున్నాయి సూపర్ ఉంది ఏ చింతా నిధిగోరా నీ బుల్లెట్ ట్రైన్ కి బ్లాక్ కలర్ రేపించేసా ఎలా ఉందో చూసుకో చెప్పాను కదా ఈ బెన్నీ మోటార్ వర్క్స్ అంటే ప్రీమియం క్వాలిటీ ఉంటాయి పెయింట్ అయినా సరే కార్లు అయినా సరే 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 పేను స్టార్ దీనికి అయితే చదువుతుంది డాలర్స్ అలాగే నీ బిఎండబ్ల్యూ మినీ కరెడ్గా కదా అది వన్ డే పడుతుంది దానికైతే ఒక వన్ ల్యాక్ డాలర్స్ అయితే టోటల్ గా వన్ ల్యాక్ టెన్ డాలర్స్ అయితే నాకు ఫోన్ పే చేసేసా

సెట్ ఈ కార్ అయితే బాగుంటుంది ఓకే పెన్ స్టార్ ఇక మీరు నిశ్చింతగా వెళ్ళండి నేనైతే రేపు మార్నింగ్ లోపల ఈ కార్ అయితే డెలివరీ చేసేస్తా సూపర్ రేషన్ చాన్స్ చూసావా నీకు బిఎండబ్ల్యూ కార్ కూడా స్టార్ట్ అయిపోయింది రేపు మినీగా చేయడం ఓకే పిల్లలు మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి నాకు కూడా మినీ కార్స్ అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను నా చిన్నతనంలో అయితే నేను ఎంత బాగా ఆడుకునేవాడినో కానీ ఇటువంటి ఆర్సీ కార్లు కాదులేండి వెనక్కి లాగితే ముందుకెళ్లే కార్లు వీళ్ళకేమో ఇప్పుడు చూడండి ఆర్సీ కార్లని మినీ కార్స్ నేను నిన్న వస్తున్నాయో మా చిన్నతనంలో ఇన్ని కార్లు అయితే లేవ ఓకే షిన్చాన్ రేపు మార్నింగ్ లోపల అయితే మనకైతే మినీ బిఎండబ్ల్యూ కార్ అయితే రాబోతుంది మన సబ్స్క్రైబర్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావు నువ్వు అవును మా ఏమైనా సబ్స్క్రైబర్స్ అందరూ ఇంకెవరో చూస్తారు ఫాస్ట్ గా లైక్ చేయండి చూస్తే ఇప్పటికి కూడా లైక్ చేసేయండి చూడండి నా బుల్లెట్ ట్రైన్ ఎంత బాగుంది కదా బ్లాక్ కలర్ పిల్లలు నిజం చెప్పండి బుల్లెట్ ట్రైన్ బ్లాక్ కలర్ బాగుంది కదా వైట్ కలర్ కంటే వావ్ అలాగే ఇప్పుడు నాకు మినీ బిఎండబ్ల్యూ కార్ రాబోతుంది కదా ఆర్సీ కార్ అలాగే నాకు ఇంకేమీ సూపర్ కార్స్ కావాలి కానీ సూపర్ కార్ నాకు పేరు తెలియదు ఓ పని చేయండి మీకేమే సూపర్ కార్ తెలుసు ఆ సూపర్ కార్స్ నే నేమ్స్ కింద కామెంట్ చేయండి మా పెన్న మాయ వాటి మినీ కార్స్ గా చేపిచ్చేస్తాడు మావయ్య జాగ్రత్త జాగ్రత్త అమ్మో దానికి టచ్ గీతలు పడిపోతాయి మావయ్య జాగ్రత్తగా పోనివ్వండి అరే నాకు తెలిసిలేరా అబ్బాబ్బాబ్బా వీడికి ఎప్పుడైతే ఆర్సీ కార్లు వచ్చినాయో అప్పటి నుంచి వీడు చదువులో వెనకబడ్డాడు కానీ చూడండి గీత పడుతుందండి గీత పడుతుంది ఎక్కడరా గీత చూపించు ఓకే పిల్లలు ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎందుకంటే నాకు కూడా బ్లాక్ కలర్ అంటే ఇష్టమే కానీ షించానికి మాత్రం చెప్పగండి నాకు బ్లాక్ అంటే అని ఓకే సించాన్ చూడు నీ కారు బాగా వెళ్తుంది అదే అదే నీ బుల్లెట్ ట్రైన్ చాలా బాగా వెళ్తుంది రా మీది బాస్ బాస్ ఏంటో బాస్ బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చి నా ఇంటి దగ్గర పెట్టారు తీయడు బాస్ అక్కడ తీయరా మర్యాదుగా అక్కడ ట్రైన్ తీస్తావు లేదా మొన్న కాక మొన్న అన్ని కార్లు తీసుకొచ్చి పెట్టావు నేను అక్కడ ఉండాలి బాస్ చూపి బాస్ అక్కడ నా ఇంటి దగ్గర నేను చూస్తా పోసుకుందాం అంటే బుల్లెట్ ట్రైన్ అడ్డ వస్తుంది మర్యాదుగా బుల్లెట్ ట్రైన్ తీసుకోండి బాస్ రేషించాను ఇప్పుడు ఏం చేయాలిరా ఈ కార్ల వల్ల వీడికి ఇక్కడ ఉండడానికి స్థావరానికి అడ్డు వస్తుందంట అరే నాకు ఏ ఐడియా తోచట్లేదు చించని ఏం చేద్దాం ఈ కాలన్నిటిని మా ఈ కాలన్నిటి కోసం గ్యారేజ్ కట్టిస్తే ఎలా ఉంటది మామయ్య నెక్స్ట్ మార్నింగ్ బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ వేర్ ఆర్ యు గోయింగ్ మనం ఇప్పుడైతే వేరే ఒరే ఏంటి ఆకాశంలో పక్షులు తిరుగుతున్నాయి ఏంటి భలేగా ఉంది హబ్బా ఈ కారు చేయడానికి నా వల్ల కాలేదురా బాబు మొత్తానికైతే మినీ ఆర్సి బిఎండబ్ల్యూ కార్ అయితే చేసేసాను వచ్చేసినట్టుగా ఉన్నాం వార్ ని వీళ్ళు బయట ఉన్నట్టున్నారు ఏంట్రా మీరు రాత్రి నుంచి బయట ఉన్నారంటే చేసిస్తానని చెప్పాను కదా మీకు బిఎమ్ డబ్ల్యూ కారు ఓకే ఓకే పని స్టార్ దీన్ని చేయడానికి రాత్రి పౌల్ కష్టపడ్డాను సరే అదిగో బాక్స్ లో ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ బీని అని సరే సరేకైనా బాక్స్ ని కింద దించిక వాహమ్మో చింఛా నువ్వు ఏంట్రా ఆగలేపోతున్నాడు చూసామా ఛించాను అసలు ఆగలేపోతున్నాడు సరే త్వరగా బాక్స్ దించాను యా దించి దించి త్వరగా సరే సరే వస్తున్నావు ఇదిగో బాక్స్ అయితే పెట్టేసాను తీసుకో ఎంజాయ్ చేసుకో రషించాను మొత్తానికి నాకు మినీ ఆర్సీ కార్ అయితే వచ్చేసింది ఎన్ని రోజుల కార్ అయితే అంత మన పెన్న మామయ్య పిల్లలు పెన్న మామయ్య త్వరగా త్వరగా ఓపెన్ చేసింది మామయ్య సరే సరే ఓపెన్ చేసుకో పాపం పిల్లవాడు చాలా ఆతృతగా ఉన్నాడు పిల్లలకి ఏమైనా కానీ మినీ ఆర్సీ కార్స్ అంటే చాలా ఇష్టం పిల్లలు మీకు ఎటువంటి కార్లు చెప్పండి నేను అవన్నీ రెడీ చేసి మీ ఇంటికి కూడా పంపించేస్తా మీకు ఏ కార్లు కావాలో ఈ బిన్నీ అంకుల్కైతే చెప్పండి అరే నాకు ఇంకొక ఆర్డర్ అయితే వచ్చినట్టుంది బామో నా షాప్ దగ్గర అప్పుడే వచ్చినట్టున్నారు పొద్దు పొద్దున్నే సరే సరే సంచాను కొద్ది దూరం జరిగిన నుంచో కన్నా ఎందుకంటే ఇప్పుడు నేను దీన్ని తోరు హ్యామర్తో అయితే నేను బద్దలు కొట్టబోతున్నాను ఓకే పిల్లలు అరే తోరు హ్యామర్ వాడు నాకు రావట్లేదేంటి సరే ఏం చేద్దాం ఇక మనం గొడ్డలతోనే బద్దలు కొడదాం ఆల్ రైట్ చించాను కొద్ది దూరం జరిగిరా అసలే చెక్క మొక్కలు ఎగిరి కళ్ళల్లో పడింది ఇక అంతే నీ కళ్ళు ఎందుకు పనికిరావు అలాగే అలాగే మావయ్య ఏ మా మావయ్య ఇది నాకు కోసం బాక్స్ అన్‌బాక్సింగ్ చేయబతాడు త్వరగా త్వరగా అన్‌బాక్సింగ్ చేయండి మామయ్య త్వరగా BMW కారు నడిపల నింది నా అలాగే అలాగే ఓపెన్ చేసి ఇది ఓపెన్ అయిపోయింది రా చించాన్ అబ్బా ఏంటర్ మొత్తం జిగల్ జిగల్ మంటరే చూసా నీ BMW కారు కనిపిస్తుందా నీకు ఆ మావయ్య బలే బలే అమ్మ బాబాయ్ వైట్ కలర్ BMW కారు సూపర్ ఉంది మామయ్య మాయ మాయ ఆగి నేను కొడు వస్తాను

అయ్యా నిజంగానే నిజమైన బిఎండబ్ల్యూ కార్ లా చేసి ఇచ్చాడు బెన్నీ అన్నయ్య అమ్మో తన ప్రీమియం వర్క్ అంటే ఏంటి అనుకున్నా పిల్లలు చూడండి ముందు ఎంత బాగుంది కదా బిఎండబ్ల్యూ కారు మావయ్య దిగండి మావయ్య నేను నడుపుతాను మాయ ఆట ఎక్కడికి వెళ్తున్నారు మావయ్య కాదు బయటికి వెళ్దాం ఆగండి మావయ్య మావి మావయ్య బయటికి వెళ్దాం ప్లీజ్ మామయ్య బయటికి వెళ్ళి జనాలు రియాక్షన్ చూద్దాం మామయ్య నేనైతే బయటకి తీసుకు వెళ్తాను ఒక్క నిమిషం మనం చాపేడి వారిని పాపం చాప్ గారు చూడండి బుల్లెట్ ట్రైన్ ఏం చేస్తున్నాడు మొత్తం నాయకు నాకు పెయింట్ అంతా ఊడ పీకేలా ఉన్నాడు రే షించాన్ నువ్వు అన్నది నిజమేరా మనకి ఇక్కడ కార్లు పెట్టడానికి అయితే ఏమాత్రం ప్లేస్ సరిపోదు కాబట్టి ఒక మినీ గ్యారేజ్ అయితే నీ కోసం సిద్ధం చేయాలి పిల్లలు ఏమంటారు రే చాప్ నీకైతే మంచి రోజులు రాబోతున్నాయిలే నేనైతే మినీ గ్యారేజ్ అయితే సిద్ధం చేయబోతున్నా పిల్లలు మీరు కామెంట్ చేయండి మినీ గ్యారేజ్ సిద్ధం చేయాలే ఇక్కడ అమ్మా అరే ఇక్కడ బ్లాక్ కలర్లే బాగుంది బీఎం డబ్ల్యూ కూడా బ్లాక్ కలర్ తెచ్చిచ్చుంటే బాగుండు అరే వెనకాలేంటి పెన్నమ్మ రాసింది మామయ్య చూసారా అని పిల్లలు మీరు కామెంట్ చేసి చెప్పండి మా పెన్నమాయకి స్విమ్మింగ్ పూల్ ఉంది కదా అక్కడ పెద్ద గ్యారేజ్ రావాలని చెప్పి కామెంట్ చేయండి లేదా మా ఇంటిపైన పెద్ద గ్యారేజ్ పెట్టుకుందామా ఉండండి ఉండండి ఇక్కడ జనాలు అన్నారు దయ్యం వైట్ అండ్ వైట్ కలర్ లో ఉంది బూ భయపడండి భలే భయపడుతున్నారు వీళ్ళు ఎంత కామెడీ ఉందో దూకేస్తున్నారు చూడండి కార్ మీద నుంచి అయ్యా అన్నయ్య ఉచ్చిత్తి కారే దయ్యం కారు అనుకున్నారు బూ అరే వీళ్ళు భలే భయపడుతున్నారు అంకుల్ చూడండి ఎలా పరిగెడుతున్నాడు లుంగీ ఎత్తుకొని మరి ఓ బూ జారిపోయాడు ఇతనైతే అయితే గొప్ప కామెడీగా ఉంది ఇక్కడ చాలా కామెడీగా ఉంది ఎలా భయపడుతున్నారో చూడండి